السلام عليكم ورحمة الله وبركاته. صلى الله عليه وسلم చెప్పిన 20 పండగలు రెండే రెండు పండగలు ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఈదుల్ అజహా ఈ రెండు పండగల కోసం ఖురాన్ మజీదులో అల్లా తబారక్ తాలా ప్రస్తావించాడు మరియు హదీసులో జనాబే ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రస్తావించారు. అయితే ఈదుల్ అజహా ఏదైతే బక్రీద్ యొక్క పండుగ చేస్తామో దాని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఆ పండుగ వచ్చింది అంటే అది ఆ సందర్భంలో ఆ విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మన ముందు రానున్న పండుగ ఏమిటి అంటే రమజాన్, ఈదుల్ ఫితర్, రమజాన్ నెల. అసలు ఈ పండుగ ఎందుకు వచ్చిందండి, ఎలా వచ్చిందండి అంటే ఖురాన్ మజీదులో అల్లా తబారక్ తాలా సెలవిచ్చాడు ఏమని, షహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఖుర్ఆన్. నిశ్చయముగా అల్లాహ్ ఈ ఖురాన్ని రమజాన్ యొక్క నెలలో అవతరింపజేయడం జరిగింది. అయితే ఇక్కడ పండుగ అనేది రమజాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, రమజాన్ పండుగ అసలు ఉద్దేశం ఏంటంటే అల్లా ఖురాన్ మజీదులు సెలవిచ్చాడు షహరు రమజాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్, రమజాన్ నెలలో అల్లా ఖురాన్ అవతరింపజేశాడు, అల్లా ఖురాన్ అవతరింపజేశాడు. ముస్నద్ అహ్మద్ అనేటువంటి హదీస్ యొక్క గ్రంథంలో ఈ మాట నకలు చేయబడి ఉంది మరియు అనేక హదీసుల్లో కూడా ఉంది. అల్లా తబారక్ తాలా ఆకాశ గ్రంథాలు ఎన్నైతే పంపించాడో జబూర్, తౌరాత్, ఇంజీల్, ఖురాన్ ఈ నాలుగు గ్రంథాలు కూడా అల్లా తబారక్ తాలా రమజాన్ నెలలోనే అవతరింపజేశాడు. రమజాన్ నెలలోనే ఖురాన్ వచ్చింది, రమజాన్ నెలలోనే ఇంజీల్ అవతరింపజేశాడు అల్లా, రమజాన్ నెలలోనే తౌరాత్ అవతరింపజేశాడు, రమజాన్ నెలలోనే జబూర్ అవతరింపజేశాడు. ఎన్నైతే ఆకాశ గ్రంథాలు వచ్చాయో అల్లా తబారక్ తాలా ఈ రమజాన్ నెలలోనే అవతరింపజేశాడు. ఈ రమజాన్ యొక్క ప్రత్యేకత అదే. రమజాన్ పండుగ దేనికోసం ఏంటంటే మనం వెంటనే చెప్పగలగాలి ఖురాన్ అవతరించిన నెల అండి, ఖురాన్ అల్లా అవతరింపజేశాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి అవతరింపజేశాడు, ఖురాన్ అవతరించింది 23 సంవత్సరాలు ఇంచుమించు. ఎక్కడి నుంచి ఎక్కడికి అవతరింపజేశాడు అంటే ధార్మిక పండితులు గ్రంథాల్లో రాయటం జరిగింది. లోహే మెహఫూజ్ నుండి, లోహే మెహఫూజ్ లో ఉన్నటువంటి ఖురాన్ని మొట్టమొదటి ఉన్నటువంటి ఆకాశం పైకి, మొట్టమొదటి యొక్క ఆకాశం మీదకి దైవదూతల ద్వారా అల్లా తబారక్ తాలా అవతరింపజేశాడు, హజరత్ జిబ్రాయిల్ ద్వారా. ఆ యొక్క ఖురాన్ని అల్లా తబారక్ తాలా ఈ భూమి మీదకి సందర్భానుకూలం బట్టి పంపించాడు. లోహే మహబూజ్ నుంచి అయితే అల్లా తబారక్ తాలా చివరి ఆకాశం మీదకి అవతరింపజేశాడు. జిబ్రాయిల్ తీసుకొని సందర్భానుకూలం బట్టి 23 సంవత్సరాలు ఈ ఖురాన్ ఈ భూమి మీదకి ప్రవక్త గారి దగ్గరికి అల్లా పంపించడం జరిగింది. మే బాహ్య బుజుర్గ దోస్తో, రమజాన్ నెల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఖురాన్ అవతరించిన నెల, మొదటి ఉద్దేశం. రెండవది అల్లా పంపినటువంటి ముందు గ్రంథాలు ఇంజీల్ కానివ్వండి, తౌరాత్ కానివ్వండి, జబూర్ కానివ్వండి, ఈ నెలలోనే అల్లా తబారక్ తాలా అవతరింపజేశాడు. తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని టచ్ చేయండి.